कावली मुनिसिपल परिधिलोने मुसनूर 15వ वार्डुलो असंपूर्तिगा निर्माण दशलो उन्न वाटर ट्यांकुनु वेंटने पूर्ति चेयालनि बीजेपी पट्टण कमिटी अध्यक्षुडु कुट्टुबोयिन ब्रह्मानंद कोरारु। बुधवार बीजेपी पट्टण शाख आध्वर्यंलो असंपूर्तिगा उन्न वाटर ट्यांक निर्माण पनुलनु परिशीलिंचडं जरिगिंदि। अमृत पथकंलो भागंगा నిర్మిస్తున్న ఈ ట్యాంక్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలు యాదవ్, మంద కిరణ్ కుమార్, మురళి, సుజిత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। కావలి ముస్నూరు 15వ వార్డు ప్రాంతంలో ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము సహకారంతోటి అమృత పథకంలో భాగంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది। అయితే గత 4 సంవత్సరాల క్రితం ఈ వాటర్ ట్యాంక్ ని నిర్మాణం జరిగింది। 70% కేంద్ర ప్రభుత్వ అమృత పథకం నుంచి, అలాగనే 20% రాష్ట్ర ప్రభుత్వం, 10% మున్సిపాలిటీ తోటి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తే దాదాపు పూర్తి చేసిన తర్వాత ఇంకా కొంతమేరకు పైప్ లైన్లు అన్ని ఆగిపోయినాయి। గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్యాంక్ కి కర్రలు కట్టి వదిలిపెట్టేశారు। ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్న పిల్లలు గాని అనేక మంది వృద్ధులు గాని ఇక్కడ తిరగతా ఉంటారు। ఈ 4 సంవత్సరాల అయ్యలకే ఈ తాళ్ళన్నీ కూడా బాగా చీకిపోయి ఎక్కడ కర్రలు అక్కడ కింద పడిపోతున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి, పిల్లల మీద పడుతున్నాయి, వృద్ధుల మీద పడుతున్నాయి। మున్సిపాలిటీ అధికారులు గాని వెంటనే స్పందించి ముందు దీన్ని పూర్తి చేయాలి, లేదా నిదులు లేవు అని చెప్తే నిదులు కొరత అని చెప్తున్నారు। నిదులు కొరత ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిదులు ఖచ్చితంగా ఇచ్చేసింది, ఆ విషయాలు మీ అందరికి తెలుసు, అధికారులకు కూడా తెలుసు। అయితే నిర్మాణం అన్న పూర్తి చేయాలా, లేకపోతే నిర్మాణానికి ఏదైతే కట్టారో కర్రలు కట్టారో ఆ కర్రల్ని వెంటనే తొలగించాలి, తొలగించకపోతే చాలా ప్రమాదమే ఇక్కడ సంభవించడానికి అవకాశం ఉంది। దీని మీద ఈ స్థానిక ప్రజల కోరిక మేరకు మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతి వార్డులో మా కార్యకర్తలు సందర్శించి వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దాని కోసంగా మేము ఈ వార్డులో తిరగడం జరిగింది। ఈ రోజు ఈ వార్డుకి వస్తే ఈ వార్డులో ఉన్న అనేక మంది వృద్ధులందరూ కూడా అయ్యా ఇక్కడ ఏ క్షణం ఏ ప్రమాదం జరగదో తెలియటం లేదు, ఈ కర్రల పై నుంచి అన్ని పడతా ఉండాయి, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా మమ్మల్ని పట్టించుకున్నోళ్ళు లేరు అని చెప్పడం జరిగింది। కాబట్టి వెంటనే ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇక్కడికి సందర్శించి ముందు ఈ కాంట్రాక్టర్ ని కనుక్కొని పూర్తి చేసి ఈ యొక్క ట్యాంక్ ద్వారా నీళ్లు అందజేయటం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చేయాలని మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున।